హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆటోమొబైల్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇంధన ఆదా, స్వచ్ఛమైన పర్యావరణం కోసం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ పెరుగుతూనే మరోవైపు కొత్త ఇంధన ఎంపికల కోసం వెతుకుతున్నారు. వాటిలో హైడ్రోజన్ ఒకటి. ఇంజన్లను అభివృద్ధి చేసే సాంకేతికత దానిని ఇంధనంగా కూడా ఉపయోగించింది. దేశంలోని అగ్రశ్రేణి వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో హైడ్రోజన్తో నడిచే వాణిజ్య వాహనాన్ని భారత్లో విడుదల చేయనుంది. దీనికోసం టాటా మోటార్స్ తక్కువ మరియు సున్నా ఉద్గారాల దిశగా పనిచేస్తున్న కమిన్స్ ఇంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం కమిన్స్ ఇంక్ మరియు టాటా మోటార్స్ కలిసి హైడ్రోజన్ పవర్డ్ కమర్షియల్ వెహికల్ ఇంజన్లను అభివృద్ధి చేస్తాయి. ఈ క్లీన్ ఫ్యూయల్ సొల్యూషన్ హైడ్రోజన్తో నడిచే సంప్రదాయ అంతర్గత దహన యంత్రాలతో వాహనాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వీటిలో బ్యాటరీ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటుంది. ట్రక్ జంక్షన్పై ఈ పోస్టులో ఈ భాగస్వామ్యం ఇక్కడ ఉంది. కమిన్స్ ఇంక్తో టాటా మోటార్స్ బలమైన సంబంధాన్ని కలిగి ఉందని ఇక్కడ పేర్కొనవచ్చు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా వాహనాల కోసం టాటా మోటార్స్ కమిన్స్ మిడ్ రేంజ్ బీవీని తెలిపారు. సిరీస్ డీజిల్ ఇంజిన్లను తయారు చేయడానికి ఇది 1993 నుంచి కమిన్స్తో జాయింట్ వెంచర్ను కలిగి ఉంది. ఇప్పుడు కొత్త భాగస్వామ్యం గురించి. ఈ పరివర్తనకు అదే దృష్టిని పంచుకునే భాగస్వామ్యులతో కలిసి పనిచేయడం అవసరమని వారు చెప్పారు. టైఅప్ వారి తదుపరి తరం హైడ్రోజన్ ఇంధన ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం టాటా మోటార్స్ కమిన్స్తో ఈ దీర్ఘకాల సంబంధాన్ని బలపరుస్తోంది. భారతదేశంలో మా సహకారం కమిన్స్ మరియు టాటాకు ఒక ముఖ్యమైన మైలురాయి. కమిన్స్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టామ్ లైన్బర్గర్ మాట్లాడుతూ, కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థ మరియు చిన్న ఉద్గారాల ప్రపంచం వేగంగా మారాలని అన్నారు. అదే సమయంలో భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను సాధించడంలో ఈ సహకారం ఒక ముఖ్యమైన అడుగు అని అతను దృఢంగా విశ్వసిస్తున్నారు. ఈ ఒప్పందం రెండు భాగస్వాముల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని కమిన్స్ అన్నారు. 2070 నాటికి సుస్థిర అభివృద్ధి మరియు పూర్తిగా కార్బన్ తటస్థ వాతావరణం కోసం భారతదేశం యొక్క శక్తి దృష్టితో కంపెనీ అనుబంధించబడింది. కమిన్స్ను పొందే మొదటి మార్కెట్లలో భారతదేశం ఒకటిగా ఉంటుందని పేర్కొంది. హైడ్రోజన్ ఇంజన్లు మరియు డీకార్బనైజేషన్ నడపడానికి ఇది ఒక ముఖ్యమైన సాంకేతికత. సో చూసారుగా ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.